మండల కేంద్రమైన బట్టిప్రోలు పురాతన దేవాలయం దేవతల గుడిగా పిలువబడే శ్రీ గంగా పార్వతీ సమేత విఠలేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీ లక్ష్మీ గణపతి సహిత రుద్రహోమం చండీ హోమం నిర్వహించబడుతుందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి దివి వెంకటపాచార్యులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా హోమ నిర్వాహకులు రాజేష్ సమక్షంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి హోమం యాగం ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా బట్టిపొలవల్ మండలం బట్టిపొలవల్ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విఠలేశ్వర దేవాలయంలో 16/11/2022 తేదీన అమ్మవారి గుడిలో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించబెట్టినాము. ఈ విఠలేశ్వర దేవస్థానం అనేది దేవతల గుడిగా సుమారు 1100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ప్రాచీన దేవాలయము. చాలా మహత్ కలిగిన దేవాలయంలో కార్తీక మాసంలో అమ్మవారి సంబంధించినటువంటి చండీ యాగము చండీ హోమం చేయడం కూడా 16/12 ఉదయం 11 గంటలకి 9 గంటలకి దేవాలయాన్ని విచ్చేసి స్వామివారి హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మా ఆగమ సలహాదారు గారు కోతరపు రాజేష్ శర్మ గారు రెండు విషయాలు తెలియపరుస్తారు. ఆధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీ విద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. భక్త మహాశైల యొక్క సౌజన్యంతో భట్టిప్రోలు గ్రామములో పురాతన దేవాలయం గంగాపార్వతీ సమేత విఠలేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీమాన్ శ్రీ దివి అపలాచార్యులు గారి యొక్క సౌజన్యంతో బుధవారము 16వ తేదీ కార్తీక మాస సందర్భముగా దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి రుద్రసహిత చండీ హోమం చేయటానికి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా విశిష్టమైనటువంటి దాతల చేత కూడా విశేషమైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. విశేషంగా కలియుగంలో కలౌ చండీ వినాయకౌ అని చెప్తున్నారు పెద్దలందరూ కూడా. కాబట్టి అలాంటి కలియుగంలో చండీ హోమం ప్రత్యక్షమైనటువంటి ఫలప్రదాయకము, వెంటనే ఫలితములను ఇయ్యగలిగినటువంటి స్వరూపుడు గణపతి స్వామి. కాబట్టి ప్రారంభంలో లక్ష్మీ గణపతి, తర్వాత కార్తీక మాస వైశిష్ట్యముగా శ్రీ హరిహరాదులకు విశేషమైనటువంటి రోజులు కాబట్టి కార్తీక మాసంలో ఈశ్వరుడికి సంబంధించి రుద్రహోమము, అదైన తర్వాత 13 అధ్యాయములతో 700 విశేష శ్లోకములతో అనేక సూక్తములతో ఉన్నటువంటి ఆ చండీ హోమం జరుగుతుంది. శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఆ చండీ హోమంలో పాల్గొని పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి.